రాష్ట్రంలో బీసీ వర్గాల డిఎన్ఏలోనే టీడీపీ ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా బీసీలు ఈ పార్టీని ఆదరించారు, అక్కున చేర్చుకున్నారు, తమ ఇంటి పార్టీగా భావించారు. జ్యోతిరావు పూలే ఆదర్శాలను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అక్షరాల ఆచరించి చూపించారు. ఇక మా ప్రతి అడుగులోనూ బీసీ వర్గాల వారు ఉన్నారు, వారి కోసమే మేమున్నాం అని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో ఉన్న నిన్న సాయంత్రం భారీ స్థాయిలో నిర్వహించిన జయహో బీసీ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో బీసీలు ఎంతో నష్టపోయారు అని, వారికి మళ్లీ ఊపిరి ఇవ్వడానికి ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ రూపొందించామని తెలియజేశారు. ఇక 40 ఏళ్లుగా ఆదరించిన మీ రుణం తీర్చుకోవడానికి బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తున్నాం. బీసీలో 153 కులాలు ఉన్నాయి, మీ దశ దిశ మార్చడానికి దీనిని అవకాశంగా ఎంచుకున్నాం. బీసీ వర్గాలు లేకపోతే నాగరికత లేదు, మన సంస్కృతికి బీసీ కులాల వారు ఒక చిహ్నం. వ్రజకులు లేకపోతే మనం రోజు ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగలేం. మన జీవనంలోని అనేక కోణాల్లో బీసీ కులాల వారి కుల వృత్తుల పాత్ర ఉంది. ఈ అన్ని కులాలకు న్యాయం చేయాలి. చిన్న పెద్ద అన్ని కులాలకు తగిన నిధులు ఇచ్చి వారిని ఆదుకుంటాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెస్తాం. టీడీపీ రాక ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. ఎన్టీఆర్ ఆ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత వర్గాల్లో రాజకీయ నాయకత్వం పెరిగింది. నేను ఆ రిజర్వేషన్లను 34% పెంచాను, జగన్ వచ్చి 24% కుదించాడు. బీసీలు ఆర్థికంగా పైకి రావడానికి మేము ఆదరణ పథకం పెట్టాం, జగన్ వచ్చి రద్దు చేశాడు అని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి టీడీపీ జనసేన కలిశాయి అన్నారు. బీసీలే దేశానికి వెన్నుముక, వారికి సాధికారత ఉండాలి, బీసీలు శాసించే స్థాయిలో ఉండాలి అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి 3 నెలల్లోనే బీసీల పొట్టగొట్టారు అని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అని విమర్శించారు. జగన్ మాటలు నమ్మి చాలా మంది బీసీ నాయకులు వైసీపీలోకి వెళ్లారు అని, కానీ వారిని కూడా జగన్ మోసం చేశారు అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ బీసీలకు ఏటా 15,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో బీసీ సంక్షేమానికి 75,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. బీసీ కేటగిరీల్లో 153 కులాలను గుర్తించి 139 కార్పొరేషన్లు పెడతామని అన్నారు. కేవలం 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి బడ్జెట్ కేటాయించకుండా కనీసం కుర్చీలు కూడా లేకుండా చేశారు. చేయూత కింద 45 ఏళ్లు దాటి మహిళలకు 75,000 ఇస్తామని లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించారు. ఇక శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని, కానీ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. ఇక బీసీలకు సాధికారత ఉండాలి, దీంతో పాటు బీసీ కులాల మధ్య ఐక్యత కూడా ఉండాలి. సంఖ్యాబలం ఉన్న కులాలే కాదు, అల్ప సంఖ్యలో ఉన్న కులాలు కూడా ఎక్కువ అభివృద్ధి చెందాలి, బీసీలు శాసించే స్థాయిలో ఉండాలి. ఇక బీసీ కులాలను దేవాదాయాలకు అనుసంధానం చేయాలి, అప్పుడు వారికి ఆర్థిక పరిపుష్టి కలుగుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్లు 24% తగ్గించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్లు కల్పిస్తాం. బీసీ డిక్లరేషన్ కు జనసేన మద్దతు ఉంటుంది. బీసీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం. బీసీలు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో బీసీ వర్గాలకు తాము వెన్నుదన్నుగా నిలిస్తే సీఎం జగన్ వారికి వెన్నుపోటు పొడిచారు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జయహో బీసీ సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 24% రిజర్వేషన్లున్నాయంటే దానికి కారణం టీడీపీ. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెట్టి దాని కింద 36,000 కోట్లు వారి అభివృద్ధికి వ్యయం చేశాం. బీసీ కార్పొరేషన్ పెట్టి 3,000 కోట్లతో 400,000 మంది స్వయం ఉపాధికి చేయూతనిచ్చాం. ఆదరణ పథకం కింద 1,000 కోట్లతో వృత్తి పరికరాలు అందజేశాం. మాకంటే బాగా చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ బీసీ వర్గాలను వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% కోతా పెట్టి, అలాగే బీసీ వర్గాల వారు 16,000 పదవులు కోల్పోవడానికి కారణమయ్యారు. ఇక 350 మంది బీసీ నేతలను దారుణంగా హత్య చేశారు. 26,000 మందిపై అక్రమ కేసులు పెట్టారు. తప్పుడు పనులు చేసి రెడ్ బుక్ లో ఎక్కిన వారి సంగతి సరిగ్గా 2 నెలల తర్వాత ఏం చేయాలో అది చేసి చూపిస్తామని లోకేష్ ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరిలో 53,000 మెజారిటీతో గెలిచి ఆ సీట్ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానుకగా ఇస్తాను అని లోకేష్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ టీడీపీ జనసేన ప్రకటించాయి. జయహో బీసీ సదస్సులో భాగంగా ఈ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50 ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తాం, అంతేకాదు ఆ పెన్షన్ మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచుతాం. గతంలో ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాము, ఇప్పుడు దాన్ని బీసీలకు వర్తింపజేస్తాం. సమాజంలో బీసీలకు ఉన్నతమైన గౌరవం దక్కడానికి, వారిపై సామాజికంగా దాడులు జరగకుండా నివారించేందుకు
ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీలపైనే కాక బీసీల్లోని కొన్ని కులాలపైన దాడులు పెరిగాయి. జగన్ పాలనలో సుమారు 350 మందికి పైగా బీసీలను దారుణంగా హత్య చేశారు. దౌర్జన్యాల నుంచి వారికి సామాజికంగా రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా పదునైన చట్టం తీసుకొస్తాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 75,000 కోట్ల సప్లాన్ నిధులు దారి మళ్లించింది. టీడీపీ జనసేన వచ్చిన తర్వాత ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్ల బీసీ సప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను జగన్ ప్రభుత్వం 34% నుంచి 24% తగ్గించింది. వారికి 16,800 పదవులు దూరం చేసింది. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మునుపటి 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం. అలాగే చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తాం. 5,000 కోట్లతో ఆధరణ పరికరాలు అందిస్తాం. మండల నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం. చట్టబద్దంగా కులగణన, 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ, పెళ్లి కానుక లక్షకు పెంపు, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే విద్యా పథకాలన్నీ మళ్లీ అమలు చేస్తాం. నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. స్టడీస్ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తాం. భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను 7 ఏళ్లలో పూర్తి చేస్తాము అని ప్రకటించారు. మాజీ మంత్రి కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పోచుకున్నారు. గత కొంతకాలంగా సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తితో ఉన్న జయరాంకు ఆలూరు వైసీపీ టికెట్ మళ్లీ ఇవ్వలేదు. ఇక కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ సూచించారు. అసెంబ్లీకే పోటీ చేస్తానని పట్టుబట్టిన పట్టించుకోలేదు. దీంతో జయరాం టీడీపీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిన్న ఉదయం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రికి లేఖను మీడియా ప్రతినిధుల ముందే పంపారు. తనకు కర్నూలు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు అని, గుంతకల్లు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తాను అని వెల్లడించారు. ఇక ఆయన రాజీనామాను జగన్ ఆమోదించకుండా ఆయన బర్తరఫ్ చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు సిఫార్సు చేశారు. దీంతో గవర్నర్ ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించారు. ఈ మేరకు రాజ్భవన్ గెజిట్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంది. కావున గత 5 ఏళ్లలో నాపై ఉన్న కేసుల వివరాలను మీ కార్యాలయం ద్వారా అందించండి అని టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సిఐడి విభాగాలకు లేఖ రాశారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. సంబంధిత ఏజెన్సీలు, అధికారులు పెట్టిన కేసుల సమాచారం నాకు అందలేదు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయండి. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా వివరాలు తెలియజేయగలరు. వ్యక్తిగతంగా నేను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదు, కాబట్టి డీజీపీ కార్యాలయం ద్వారా సమాచారం ఇవ్వగలరు అని చంద్రబాబు కోరారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉంది అనే అనుమానంతో ముందుగానే చంద్రబాబు లేఖ రాసి వివరాలు కోరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వివేక సతీమణి, వైఎస్ సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలి అని ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్టానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక ఈ ప్రతిపాదనను టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా 5 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల ముందు వివేక పులివెందుల్లోని తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత అప్పటి నుంచి పోరాడుతున్నారు. దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోర్చని అంశాలు అయ్యాయి. ఇక జగన్ కు సోదరుడి వరుసయ్యే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న వివేకాను అడ్డు తొలగించుకోవడానికి ఆయన్ను హత్య చేశారు అని అప్రూవర్గా మారిన దస్తగిరి ఆరోపించారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాలి అంటే ఈసారి ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయవద్దని ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సీఎం జగన్ తాడేపల్లి నివాసాన్ని వదిలి బయటకు వస్తున్నారు అంటే ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు అల్లాడిపోవడం సర్వసాధారణం. అయితే ఇది పరీక్షల సీజన్. ఏడాది పొడవునా విద్యార్థులు కష్టపడి చదివేది ఈ పరీక్షల కోసమే. ఆ సమయంలో ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులైనా వారి భవిష్యత్తును తలకిందులు చేస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఇంటర్ 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఇలానే ఉంది. నిన్న సీఎం విశాఖ పర్యటనకు బయలుదేరారు. ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆయన విజయవాడ మీదుగా గన్నవరం వెళ్లారు.
సీఎం భద్రత పేరుతో పోలీసులు చాలా ముందుగానే రహదారులను ఆంక్షలతో నింపివేశారు. నిన్న ఇంటర్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. సీఎం పర్యటన ఆంక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అందులోనూ విజయవాడ నుంచి గన్నవరం వెళ్లే జాతీయ రహదారిపై ఎక్కువ ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. ఇవాళ సీఎం జగన్ ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు 2 టన్నెల్ ను జాతికి అంకితం చేసేందుకు వెళ్తున్నారు. దీనికి కూడా ఉదయం 9:30 గంటలకే ఆయన బయలుదేరుతారు అని ప్రభుత్వం తెలియజేసింది. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మ్యాథ్స్, 1A, బోటనీ, సివిక్స్ పరీక్షలు ఉన్నాయి. మళ్లీ రేపు సీఎం ఇడుపులపాయలో వైఎస్ఆర్ స్మారక పార్కు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు. ఆ రోజున సెకండరీ విద్యార్థులకు గణితం, బోటనీ, సివిక్స్ పరీక్షలు ఉన్నాయి. ఇక ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మరోవైపు టెట్ పరీక్షలు ఈ నెల 9 వరకు ఉన్నాయి. దీంతో అటు ఇంటర్ విద్యార్థులు, ఇటు టెట్ అభ్యర్థులు అందరినీ సీఎం పర్యటనలు ఇబ్బందులు గురిచేస్తున్నాయి. అప్పటి వరకు సీఎం జగన్ ను తాడేపల్లి ఇంటి నుంచి బయటకు రావద్దు అని రాజకీయ సభలో ఎన్నికల ముందు హడావిడి ప్రారంభోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రజలకు లబ్ధి చేకూరడం కన్నా రాజకీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యమిచ్చే సీఎం జగన్ ఎన్నికల వేళ మరో పాచిక విసిరారు. అసంపూర్తిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ఇవాళ ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరిచ్చే అవకాశం ఏమాత్రం లేదు. కీలకమైన నిర్వాసితుల తరలింపులో ఏమాత్రం కదలిక లేదు. అయినా 2 సొరంగాలను జాతికి అంకితం పేరుతో శిలా పలకాన్ని జగన్ ఆవిష్కరించి ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యారు. వెలుగొండ పూర్తిగా ఇంకా 4,000 కోట్లు వెచ్చించాల్సి అవసరం ఉంది. నిజానికి తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వెలుగొండ పూర్తి చేసి నీరిస్తామని గత ఎన్నికల ముందు జగన్ పదే పదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావస్తున్నా దాన్ని పూర్తి చేయలేకపోయారు. అంతేకాక సుమారు 5,000 కోట్లు అవసరం ఉన్నా ఈ ప్రాజెక్టు కోసం ఈ 5 ఏళ్లలో కేవలం 978 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టారు. కీలకమైన పలు పనులు గత టీడీపీ కాలంలోనే కొలిక్కి రాగా ఈ 5 ఏళ్లు ఒట్టిమాటలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైంది అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చే నాటికి వెలుగొండ ప్రాజెక్టు పనులు ఆగిపోయి 2 ఏళ్లవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో వెలుగొండను చేర్చి ప్రత్యేక దృష్టి సారించారు. ఇక పోలవరంతో పాటు వెలుగొండపై తరచూ సమీక్షలతో పాటు ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా కాంట్రాక్టర్లను మార్చి పనుల్లో వేగం పెంచారు. ఇక 2014 నాటికి 11 కిలోమీటర్లు మాత్రమే తొలి సొరంగం పూర్తిగా, తర్వాత 5 ఏళ్ల కాలంలో దాదాపు 17.50 కిలోమీటర్లు తవ్వడంతో పాటు అత్యంత క్లిష్టమైన హెడ్ రెగ్యులేటరీ పనులు మొదలయ్యాయి. జనం చెవిలో ఎల్లకాలం పూలు పెడుతూనే ఉండొచ్చు అని, ఉత్తరాంధ్ర ప్రజలను మరింత ఈజీగా మబ్బి పెట్టొచ్చు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్లుంది. విశాఖ చుట్టూ ఆయన అల్లిబిల్లి కథలు అల్లుతూనే ఉన్నారు. ఇక మరో వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో విజన్ విశాఖ అంటూ కనికట్టు చేశారు. అక్కడ అన్నీ ఉన్నాయి, ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అంటూ ముద్దుముద్దుగా చెప్పారు. భూములు కొల్లగొట్టి, రుషికొండకు గుండుగొట్టి, పరిశ్రమలను వెళ్లగొట్టి, పెట్టుబడిదారులను బెదరగొట్టిన ఆయన ఎప్పుడో విశాఖను ఫినిష్ చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ టచ్ చేస్తున్నారు. నిన్న విశాఖ రాడ్సన్ బ్లూ హోటల్లో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో సమానంగా పోటీ పడాలి అంటే రాజధాని మార్పు అనివార్యం అని జగన్ పేర్కొన్నారు. ఇక అదే సమయంలో రాజధానిగా అమరావతిని వ్యతిరేకించడం లేదు అని, అది శాసన రాజధానిగా ఉంటుంది అని పాతపాటే పాడారు. అక్కడ 50,000 ఎకరాలను అభివృద్ధి చేయాలి అంటే ఏడాదికి 5,000 కోట్లు కావాలి, అంత డబ్బు పెట్టలేం, పైగా అక్కడ చుట్టుపక్కల భూములన్నీ ప్రతిపక్ష నాయకుల చేతుల్లో ఉన్నాయి, బినామీలు ఉన్నారు అని అలవోకగా అవే అబద్దాలు చెప్పారు. ఇక పారిశ్రామికవేత్తల సాక్షిగా జగన్ బల్లివేసిన కబుర్లు, అసలు వాస్తవాలు ఏమిటో చూద్దాం. జగన్ మాట, ఇక సీఎంగా ఇక్కడికి వచ్చి ఉంటే విశాఖ అభివృద్ధి చెందుతుంది, అది ప్రతిపక్షాలకు ఇష్టం లేదు. ఏదేమైనా సరే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా. మరి ఇప్పుడు ప్రస్తుతం అసలు వాస్తవం ఏమిటి అంటే మీ బిడ్డ విశాఖలోనే కాపురం పెడతాడు అని జగన్ అనేక సార్లు చెప్పారు. దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత అని మరో కొత్త మాట చెప్పారు. ఇక విశాఖకు రాకుండా ఆయన్ను ఎవరూ అడ్డుకోలేరు. ఇక తమ భూములు తీసుకుని రోడ్డున పడేస్తున్నారు అని అమరావతి రైతులు కోర్టులను ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.55 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లే నాకున్న బలమైన సైన్యం, మిమ్మల్ని హీరోలను చేసే బాధ్యత నాది, ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేయండి అంటూ బహిరంగంగానే పిలుపునిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆ వాలంటీర్లకు మరో బిస్కెట్ విసిరారు. ఇక రేషన్ సరుకులను ఇంటింటికి అందిస్తున్న ఎండియు వాహనాల వెంట ఉంటున్నందుకు అదనపు ప్రోత్సాహకంగా ప్రతి వాలంటీర్కు నెలకు 500 చొప్పున అదనంగా చెల్లించాలి అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు ఒకేసారి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ నిధుల నుంచి ఆ నిధులు విడుదల చేయాలి అని ఆదేశించింది.
దీంతో ఇప్పటికే పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన ఆ కార్పొరేషన్పై మరో 12 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనుంది. ప్రభుత్వ సేవలను ఇంటింటికి చేరవేసేందుకంటూ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకు గాను నెలకు 5,000 గౌరవ వేతనాన్ని ఇస్తున్నారు. దీనికి ఖజానా నుంచి 392 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల ముందు వాలంటీర్లు అందిస్తున్న ప్రతి సేవకు ఒక రేటు కట్టి వారికి ప్రజాధనాన్ని అధికారికంగానే పంచుతున్నారు. తాజాగా ఎంటీయూ వాహనాల వెంట ఉంటున్నందుకు 500 వాలంటీర్లకు అందించాలి అని ఆదేశించింది. వాస్తవంగా ఎంటీయూ వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచి వాటి ద్వారా రేషన్ సరుకులను ఇంటింటికి సక్రమంగా అందించేలా చూసే బాధ్యతను ప్రభుత్వం వాలంటీర్లకే అప్పగించింది. వాలంటీర్ల మీద నిజంగా అంత ప్రేమే ఉంటే మొదటి నుంచే 500 ప్రోత్సాహకం ఇవ్వాలి కదా. ఈ 4 ఏళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకు ఇస్తున్నట్లు ఇక్కడే ఉంది ట్విస్ట్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వాలంటీర్లతో కూడిన కూడా పని చేయించుకోకుండానికి పాలకులు ఇలాంటి అడ్డమైన దారులు తొక్కుతున్నారు. ఇక జగన్ మీడియాలో తప్పుగా వచ్చింది. గొడ్డలి నా చేతికి కాదు ఇచ్చేది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని, మరో పక్క అవినాష్ రెడ్డిని నిలబెట్టి వాళ్ళ చేతికి గొడ్డళ్ళు ఇచ్చి మధ్యలో భారతీ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డిని పెట్టాలి అని వివేకాహత్య కేసులో అప్రూవర్ గా దస్తగిరి అన్నారు. ఇక ఇలాంటి తప్పుడు కథనాలు రాసి మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. కేవలం ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగిందని స్పష్టం చేశారు. వైఎస్ సునీత ఇంట్లో పనిచేసే బీబీ మా ఇంట్లోనూ పనిచేస్తుంది అని, అక్కడి విషయాలు ఇక్కడకు, ఇక్కడి విషయాలు అక్కడకు చేరవేస్తుంది అని భరత్ యాదవ్ చెప్పడం దగ్గర నుంచి జగన్ మీడియాలో అన్ని అవాస్తవాలే రాశారు. నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే జైలుకెళ్లేందుకు నేను సిద్ధం, నిరూపించకపోతే జైలుకు వెళ్లేందుకు మీరు సిద్ధమా, నేను జైలు నుంచి విడుదలవుతూనే గన్మ్యాన్లు ఎస్కార్ట్లు వెంట వచ్చారు, నేను ఏం చేసేది ప్రతీదీ వారికి తెలుసు, నా వద్ద బొలేరో ఉన్నట్లు నిరూపిస్తే మీరేం చెప్పినా చేసేందుకు సిద్ధం, నిరూపించలేకపోతే జగన్ మీడియాను మూసేసి చేసిన తప్పు ఒప్పుకుంటారా అని దస్తగిరి సవాల్ విసిరారు. నన్ను భయభ్రాంతులకు గురి చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి, చైతన్య రెడ్డి వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చైతన్యరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఆయన జైల్లోకి ఎలా రానిచ్చారు, జైల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని జగన్ మీడియాలో రాశారు. అక్టోబర్31న నేను జైలు వెళ్లినప్పటి నుంచి ప్రతి వీడియోను భద్రపరచాలి, కానీ అదంతా డిలీట్ అయిపోయింది అంటున్నారు అని చెప్తున్నారు. జైల్లో జరిగిన ఘటనలు సీసీ ఫుటేజ్ని సీబీఐ వెలికి తీసి వీరి నిజస్వరూపం బయటపెట్టాలి అని దస్తగిరి కోరారు. నాన్నని చంపిన వారిని శిక్షించాలని సొంత చెల్లి సునీత కన్నీళ్లు పెడుతున్నా న్యాయం చేయలేని సీఎం జగన్ రాష్ట్రానికి ఏం చేస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి బృందేశ్వరి ప్రశ్నించారు. నిన్న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో జరిగిన ప్రజాపోరు ముగింపు సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సీఎం ఇంటికి సమీపంలోనే మహిళ హత్యాచారానికి గురైంది, ఇంతవరకు న్యాయం జరగలేదు, ఇక రాష్ట్రంలోని ఆడపడుచులకు ఏమి భద్రత కల్పించగలడు, 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అన్న జగన్ మాటలు విని ప్రజలు భస్మాసురుని మాదిరిగా వారి చేతులు వారి నెత్తిన పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నారు. జగన్ ని చూసి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. జగన్ నిర్వాకం వల్లే రాష్ట్రానికి చెందిన యువకులు పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. చివరకు జగన్ ధనదాహానికి పవిత్రమైన సచివాలయం కూడా తాకట్లోకి వెళ్లింది. తాకట్టు పెట్టకూడదు అని ఎక్కడైనా ఉందా అని వైసీపీ నాయకులు ప్రశ్నించడం చూస్తుంటే బాధ కలుగుతుంది. చివరకు రాష్ట్రంలోని గనులు కూడా 7,000 కోట్లకు తాకట్టు పెట్టడం సిగ్గుచేటు. నా చెల్లి నా తల్లి అంటూ సంబోధిస్తున్న జగన్ నకిలీ మద్యంతో వారి పుస్తలు తెంచేస్తున్నారు అని మండిపడ్డారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కొత్త ఏటీఎంగా మార్చుకుంది. ఒకరిని మరొకరు కాపాడుకునే ఆటలు ఇక్కడ కొనసాగుతున్నాయి, ఇక ఎక్కువ కాలం సాగవు. తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేస్తాం, ఇందుకు తెలంగాణ ప్రజల సంపూర్ణ సహకారం కావాలి, స్వేచ్ఛగా సహకరించాలి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. తద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని పరోక్షంగా హెచ్చరించారు. 2 రోజు తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న ఉదయం ప్రధాని మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన వేదిక నుంచి రాష్ట్రంలో దాదాపు 7,200 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో కొత్తగా పలు అభివృద్ది పనులను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం పటాన్చెరులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతిపై విసిగి వేసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు 2 వేరువేరు కాదని, ఒకే నాణానికి ఇరువైపులా ఉండే బొమ్మ బొరుసు వంటివి అని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవినీతి బంధం బలంగా ఉంది అని, ఈ విషయం తెలంగాణలోని ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా తెలుసు అని వ్యాఖ్యానించారు. తెలంగాణను దోచుకోవడంలో ఇద్దరూ కలిసే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ కోట్లాది రూపాయలను దోచుకుంది, మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది? బీఆర్ఎస్ అవినీతిపై విచారణ ఎందుకు చేయట్లేదు? ఫైళ్లు తవ్వి వాస్తవాలన్నీ దాస్తోంది. కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ పాత్ర ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదు, బండారం బయటపడుతుంది అని వాస్తవాలు వెల్లడించడం లేదు అని విమర్శించారు.
వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశారు. అక తెలంగాణలోని 17 లోక్సభ సీట్లను గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్ఎస్ 4 సీట్ల అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 10కి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రాధాన్యాల వారీగా గుర్తించింది. ఢిల్లీలో రేపు సమావేశం కానున్న ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను ఖరారు చేయనుంది. ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ లో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చంద్ర రెడ్డి తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మల్కాజ్గిరి సీటును సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డికి, చేవెళ్ల సీటును వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ భట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సికింద్రాబాద్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లగొండ సీటుకు మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. నిజామాబాద్ సీటును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మెదక్లో ముదిరాజ్ నేత నీలం మధు, జహీరాబాద్ లో మాజీ ఎంపీ సురేష్ షెట్ఖార్ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ సీటును వదులుకున్న ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ్మ సామాజిక వర్గ నేత రాజేందర్ రావు పేర్లను కరీంనగర్ సీటు కోసం పరిశీలిస్తున్నారు. రాష్ట సమస్యలను పరిష్కరించడంలో సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతూ పలు విజ్ఞప్తులు చేశారు. లిఖితపూర్వకంగా వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా తుమ్మిడిహేటి వద్ద ప్రాజెక్టును నిర్మించబోతున్నాము అని, దీనిపై మహారాష్ట్రతో ఏర్పడే వివాదం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంటింటికి నల్ల నీటిని అందించేందుకు కేంద్ర సహకారం అవసరమని తెలియజేశారు. ఇలా పలు డిమాండ్లను ప్రధానికి వివరించారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లను మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలి. హైదరాబాద్ మెట్రో విస్తరణకు మూసి రివర్ ప్రాజెక్టుకు సహకరించాలి. 9 ఎత్తిపోతల నిర్మాణానికి భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022-23 కేంద్రం దీని డిపిఆర్ తయారీకి 3 కోట్లు మంజూరు చేసింది. 7700 కోట్లు ఖర్చు ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. రాష్ట్రంలో 100% ఇంటింటికి నల్ల నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించాలి. దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్ల నీరు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు ఇవ్వాలి అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలో చేరుతున్న వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోబోము అని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ పార్టీగా మొదలై రాష్ట్రాన్ని సాధించి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ లో పలువురికి రాజకీయ భవిష్యత్తు దక్కిందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు పార్టీని వీడడం సరైన పద్దతి కాదు అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే మహబూబ్ నగర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి పేరును ప్రకటించారు. నాగర్ కర్నూలు అభ్యర్థి ఎవరో అనేది త్వరలో పార్టీ ముఖ్యులతో చర్చించి వెల్లడిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇలా ఉంటుంది అని ఊహించలేకపోయామని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో చేశామని, అయినా అక్కడ ఓటమి చవి చూడాల్సి వచ్చింది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వలసలు అధికంగా ఉండే ఆ జిల్లాలో తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చింది అని, వివిధ రంగాల్లో పురోభివృద్ధి సాధించామని, అక్కడ బీఆర్ఎస్ ఓడాల్సింది కాదు అని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను తాము అధిక శాతం పూర్తి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాల్వల నిర్మాణం పూర్తి చేయడం, నీళ్లు ఇవ్వడమే మిగిలి ఉంది అని చెప్పారు. సందర్భంగా కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దు అని కొందరు నేతలు కోరగా, వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పూర్తి కుదిరిన నేపథ్యంలో నాగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ వాళ్ళ తెలంగాణకు రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13 తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకి లేఖ రాయగా, ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ కె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 గురితో ప్రభుత్వం కమిటీ వేశారు. ఈ కమిటీ హైదరాబాద్కు చేరుకున్నాక ఇవాళ మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశం కానుంది. 7-8 తేదీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది. మళ్లీ 9వ తేదీన హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానున్నారు. ఇక ఆ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది. నిరుద్యోగం, ఆకలి సమస్యలతో చనిపోయే ప్రజలను ఆదుకోవాల్సిన ప్రధాని మోదీ, వారు జై శ్రీరామ్ అని అనాలి అని పిలుపునిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. నిరుద్యోగ యువత రోజంతా ఫోన్లలో రీల్స్ చూడాలని, ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ ఆకలితో చనిపోవాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని సారంగాపూర్లో
నిన్న భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగింది. సారంగపూర్లోని పాదయాత్ర చేస్తున్న రాహుల్ను ఉద్దేశించి కొందరు బీజేపీ యువ కార్యకర్తలు జై శ్రీరామ్ మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వారిని ఉద్దేశించి ఆయన కొద్దిసేపు మాట్లాడారు. అగ్నిపథ్ పథకం యువత అవకాశాలను హరించింది అన్నారు. సైన్యంలో యువతకు రెండు రకాల హామీలు ఉండేవి. గతంలో వారికి పెన్షన్ ఇచ్చేవారు, సర్వీసులో చనిపోతే తగిన గౌరవం లభించేది. మోదీ ప్రభుత్వంలో ఈ రెండింటికి యువత దూరమైంది. అగ్నిపథ్ పథకానికి 4 ఎంపికైతే 4 తర్వాత వారిలో 3 సైన్యం నుంచి పంపించి వేస్తారు. ఆ 3 ఎస్సీలు ఎస్టీలు బీసీలే అయి ఉంటారని రాహుల్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అతిపెద్ద ఊరట లభించింది. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసును సుప్రీంకోర్టు నిన్న కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది. 2017 ఆగస్టు నిన్న ఆదాయ పన్ను శాఖ అధికారులు బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో డీకే శివకుమార్ ఇల్లు కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అనుచరుడి వద్ద లభించిన భారీ నగదును డీకే శివకుమార్ బినామీ ఆస్తిగా పరిగణించిన ఈడీ మనీ లాండరింగ్ కేసుగా మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ డీకే శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నా తీర్పు సానుకూలంగా రాలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు 120B పరిధిలోకి రాదు అని, ఈడీ వాదన చెల్లదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఎట్టకేలకు న్యాయమే గెలిచింది అని అన్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అన్న ఆరోపణలపై గత 10 ఏళ్లుగా జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జేఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. సాయిబాబాపై ఉన్న ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. 54 ఏళ్ల సాయిబాబాపై ఉన్న యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు కొట్టివేసింది. ఇక ఆయనతో పాటు ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న హేమ్ మిశ్రా, మహేష్ టిర్కి, నారాయణ్ సాంగ్లీకర్, ప్రశాంత్ రాహి, పాండు నారోటేలు కూడా నిర్దోషులే అని తీర్పు ఇచ్చింది. ఈ 6 పాండు నారేటో ఇప్పటికే మరణించారు. జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి, ఎస్ఏ మంజేష్లతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ తీర్పు ఇచ్చింది. నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం ఉప కింద ఇక అభియోగాలు నమోదు చేయడానికి గతంలో ప్రాసిక్యూషన్కు లభించిన అనుమతి చెల్లదు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో గతంలో విచారణ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ సూత్రాలు మేరకు లేదు అని, కాబట్టే దాన్ని పక్కన పెట్టి నిందితులందరినీ విడుదల చేయాలి అని ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలియజేసింది. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీలుగా తీర్పు అమలును 6 వారాల పాటు నిలిపివేయాలని ప్రాసిక్యూషన్ న్యాయవాది మౌఖికంగా కోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ స్టే కోరుతూ విజ్ఞాపనను దాఖలు చేయమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిన్న 3 గంటల నుంచి అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయేమోనని కంగారు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 90,000 పైగా ఫేస్బుక్ ఖాతాలు, 16,000 పైగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలు స్తంభించిపోయాయి అంటూ రిపోర్టులు వచ్చాయి. ఫేస్బుక్, ఇన్స్టా సేవలు నిలిచిపోవడానికి కారణం తెలియరాలేదు. అయితే ఖాతాదారులు మాత్రం ఎక్స్ వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లకెక్కారు. రాత్రి 10:30 ప్రాంతంలో సేవలు అందుబాటులోకి వచ్చాయి.